సిద్దిపేట రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర కాల్పుల కేసును ఛేదించారు పోలీసులు. నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 34 లక్షల నగదును సీజ్ చేశారు. మిగతా 10 లక్షల నగదును అప్పులు తీర్చుకునేందుకు ఉపయోగించినట్లు సిద్దిపేట సిపి శ్వేత చెప్పారు. సమీపంలో వకలాభరణం నర్సయ్య తన ఇన్నోవా కారులో పెట్టిన డబ్బులను కారు డ్రైవర్ని బెదిరి ఒక తుపాకీతో బెదిరించి తన తొడకి గాయం కూడా చేసి కారులో ఉన్న 43,50,000 రూపాయలని దొంగిలించిన కేసు మీ అందరికీ తెలిసిందే. సో ఈ కేసులో ఈ కేసు యొక్క వివరాలు సో ఈ కేసు రిజిస్టర్ అయ్యాక ఒక 15 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లాలో ఇన్వెస్టిగేషన్ స్కిల్స్ ఉన్న టెక్నికల్లీ సౌండ్ అయిన ఆఫీసర్స్తో ఒక 15 ప్రత్యేక బృందాలను చేయడం జరిగింది. ఆ ప్రత్యేక బృందాలు అన్ని కోణాల్లో ఆధారాలు సేకరించి నమ్మదగిన సమాచారం మేరకు నిన్న ఉదయం ఎడమ సాయి కుమార్ అనే వ్యక్తిని అదుపులోనికి తీసుకొని ఆధారాలతో విచారించగా తను నేరాన్ని ఒప్పుకున్నాడు. తనతో పాటుగా A1 గజ్జరాజు, A3 బలిపురం కరుణాకర్, A4 బీగుళ్ళ వంశీ కృష్ణ వాళ్ళు కూడా నేరంలో పాల్గొన్నట్టు మా పోలీసు విచారణలో తెలిసింది. ఆ విచారణ ఆధారంగా వారి వద్ద నుండి చోరీ సొత్తును మరియు నేరం చేయడానికి ఉపయోగించిన వాహనాలను వారి వద్ద ఉన్న సెల్ ఫోన్లను కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళ క్రైమ్ హిస్టరీకి వస్తే ప్రధాన ముద్దాయి ఇందులో గజ్జరాజు. తన వయసు 26 సంవత్సరాలు, కొండపాక మండలానికి చెందిన వ్యక్తి. కానీ తన నివాసం ఉండేది కీసర మండలంలో ఉంటారు. ఇతను తన సమీప బంధువులైన ఎడమ సాయి కుమార్ ఒక అమ్మాయిని ప్రేమించే విషయంలో వీళ్ళిద్దరు కూడా ఒక కేసులో వర్తమాన పోలీస్ స్టేషన్లో అరెస్ట్ అవ్వడం జరిగింది. గత ఆగస్ట్ నెలలో సెప్టెంబర్లో ఇద్దరు రిలీజ్ అయ్యారు. ఆ క్రమంలోనే వీళ్ళిద్దరికీ కొద్దిగా అప్పులు పెరిగిపోయి ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. ఈ ఇబ్బందుల నుండి ఎట్లయినా బయటపడాలి అనే ఉద్దేశంతో A1 అయినా గజ్జరాజు, A2 అయినా ఎడమ సాయి కుమార్, A3 అయినా కరుణాకర్, వీళ్ళు ముగ్గురు కూడా ఏదైనా నేరం చేసి డబ్బు సంపాదిస్తుంటే బాగుంటుంది అనే ఆలోచనకు వచ్చారు. అదే క్రమంలో వాళ్ళు అంతకుముందే ఒక సిరిసనగల్ల గ్రామంలో ఒక నెంబర్ లేని బైక్ని చోరీ చేయడం జరిగింది. దాన్ని ఉపయోగించుకొని వాళ్ళు 31వ తేదీ ఎనీవే రిజిస్ట్రేషన్స్ ఎక్కువగా జరిగే అవకాశం ఉందని బాగా ప్రచారం జరిగినందున ఆ రోజు సిద్దిపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అయితే ఎక్కువగా క్యాష్ దొరికే అవకాశం ఉంది అని ముందే ప్రీ ప్లాన్ చేసుకొని తనను కుక్నూర్పల్లికి పిలిపించుకోవడము, ఆ తర్వాత సిద్దిపేట రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఒక దగ్గర ట్రాన్సాక్షన్ జరుగుతుంది అని గమనించి డ్రైవర్ తన ఆ క్యాష్ని తీసుకొని ఇన్నోవాలో పెట్టుకుంటున్నాడు అనే విషయాన్ని కళ్ళారా చూసి ముందే అనుకున్న పథకం ప్రకారంగా ఆ డ్రైవర్ ఒక్కడే ఉండడము, ఆ డ్రైవర్ దగ్గరికి వెళ్ళి తన్ని తుపాకీ చూసి బెదిరించి తను రెసిస్ట్ చేస్తే అదే క్రమంలో తుపాకీని కాల్చి తనని హత్యా ప్రయత్నం చేయడము, దాని ద్వారా తర్వాత తన కారులో ఉన్న సొమ్మును కూడా తీసుకొని పారిపోవడం జరిగింది. ఈరోజు నిన్న పొద్దున ఎడమ సాయి కుమార్ని అదుపులోకి తీసుకున్నాక మొత్తం నేరం యొక్క వివరాలు, వారు నేరం చేసిన విధానం కూడా బయటపెట్టడం, 4 నేరస్తులు కూడా వారు చేసిన నేరాన్ని ఒప్పుకున్నారు. ఈ క్రమంలో వారి దగ్గర నుండి ఒక 34 లక్షల సొమ్ము, అట్లాగే 2 బైక్స్, ఒకటి పల్సర్ బైక్ నెంబర్ లేనిది, అది వాళ్ళు అంతకుముందే చోరీకి చేశారు, అలాగే A3 కరుణాకర్ నుండి ప్యాషన్ ప్రో బైక్, అలాగే A1కి సంబంధించిన ఒక స్విఫ్ట్ డిజైర్ కారు మరియు 3 మొబైల్ ఫోన్లు కూడా వాళ్ళ దగ్గర నుండి సీజ్ చేయడం జరిగింది.